ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఎదురవుతున్న అడ్డంకుల్ని తొలగించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నివసిస్తున్న వారైనా రాష్ట్రంలోని తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు గత కొంతకాలంగా ఉంది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వారి తమ ఆస్తి పత్రాలను తాము దరఖాస్తు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆస్తి ఉన్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పంపించి అక్కడ పరిశీలన జరిగాక ఆమోద ముద్ర వేసేవారు. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ లో చాలా జాప్యం జరుగుతోంది. ఒకవేళ ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ అక్కడి సబ్ రిజిస్ట్రార్ మధ్య ఏమైనా వివేదాలున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగింది. ఇదే కాకుండా సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేపట్టింది. ఈ కొత్త విధానంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో కిందొచ్చే దరఖాస్తుల్ని సదరు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఆస్తి ఉన్న ప్రాంత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి పంపాల్సిన అవసరం లేదు. ఆస్తి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి ఆన్లైన్ లో ఉన్న సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలోనే రిజిస్ట్రేషన్ కి అనుమతిస్తారు. ఈ సవరణలు చేస్తూ స్టాంప్స్ అండ్ రిజర్వేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానం ద్వారా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం భావిస్తోంది.